హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/afistamon టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెల్లకు పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు నా హిందీ ఛానల్ అప్డేట్స్ని మెల్లకు పొందడానికి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా హిందీ ఛానల్ అప్డేట్స్ని కూడా మీరు మీ మెల్లకు పొందొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కరప్టెడ్ పెన్ డ్రైవ్, అంటే పెన్ డ్రైవ్ కానీ లేకపోతే మెమరీ కార్డ్ని కానీ, ఓకేనా, యూఎస్బికి సంబంధించిన దాన్ని ఎలా కరెక్ట్ ఎలా రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, చూడండి, మీరు ఎప్పుడైనా పెన్ డ్రైవ్ కానీ మెమరీ కార్డ్ కానీ కనెక్ట్ చేసినప్పుడు మీకు ఇలా మెసేజ్ వస్తుంది, ఏంటి ఈ ఫార్మాట్ రిమూవబుల్ డిస్క్ అని విండోస్ 7లో అయితే, లేకపోతేనేమో XP-లోనైతేనేమో డిస్క్ ఈజ్ నాట్ ఫార్మాటెడ్, డూ యూ వాంట్ టు ఫార్మాట్ ఇట్ నౌ అని ఇలా వస్తూ ఉంటాయి. ఓకే, మరి ఇటువంటి ఎర్రర్స్ని సాల్వ్ చేయడానికి చూడండి, నేను కింద ట్రిక్ చూపిస్తాను మీకు. ఇప్పుడు మీరు మీ పెన్ డ్రైవ్ కానీ మెమరీ కార్డ్ కానీ ఫస్ట్ కంప్యూటర్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత రన్ ఉంటుంది, ఆ Windows+R ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు CMD అని టైప్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ డిస్క్ పార్ట్ అని టైప్ చేయండి, DASKPART డిస్క్ పార్ట్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఏంటంటే మీకు ఇట్లా అడుగుతుంది, ఎస్ అని ప్రెస్ చేయండి. ఎస్ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు ఇక్కడ డిస్క్ పార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది సపరేట్ విండోలో. నేను Windows 10 యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇలా ఓపెన్ అయిపోయింది. మీకైతేనేమో డైరెక్ట్ అక్కడే ఓపెన్ అవ్వచ్చు. చూడండి, ఇక్కడ డిస్క్ పార్ట్ అని వస్తుంది. వచ్చిన తర్వాత నేను చెప్పిన కమాండ్స్ని చెప్పినట్టు ఫాలో అయిపోండి. తర్వాత ఇక్కడ లిస్ట్ డిస్క్ అని టైప్ చేయండి, LISTDISK అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసి చూడండి, ఇక్కడ మీకు రెండు చూపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే నా హార్డ్ డిస్క్ చూపిస్తుంది, ఇంకొకటి ఏంటంటే నేను కనెక్ట్ చేసిన నా మెమరీ కార్డ్ లేదా నా పెన్ డ్రైవ్ చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే సెకండ్ వన్, ఫస్ట్ దాన్ని కాదు కదా మనకు రిపేర్ చేయాల్సింది, సెకండ్ దాన్ని కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దానికోసం మీరు ఏం చేయాలి అంటే సెలెక్ట్ డిస్క్ స్పేస్ 1 అని చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకేనా, అప్పుడు మనకి ఇలా వస్తుంది, ఏంటిది డిస్క్ 1 ఈజ్ నౌ ద సెలెక్టెడ్ డిస్క్ అని వస్తుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ క్లీన్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి, CLEAN అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, ద డిస్క్ పార్ట్ సక్సెడెడ్ ఇన్ క్లీనింగ్ ద డిస్క్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే క్రియేట్ పార్టీషన్ ప్రైమరీ అని టైప్ చేయండి, CREATEPARTITION. ఓకేనా, ప్రైమరీ PRIMARY అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, డిస్క్ పార్ట్ సక్సెడెడ్ ఇన్ క్రియేటింగ్ ద స్పెసిఫైడ్ పార్టీషన్ అని ఒక మెసేజ్ వస్తుంది మీకు. ఓకేనా, తర్వాత ఇక్కడ యాక్టివ్ అని టైప్ చేయండి, ఓకే యాక్టివ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, ఒక మెసేజ్ వచ్చేసింది, ద మార్క్ ఏంటి డిస్క్ పార్ట్ మార్క్ ద కరెంట్ పార్టీషన్ యాజ్ యాక్టివ్ అని వచ్చేసింది. వచ్చిందా, తర్వాత మనం ఏం చేయాలి అంటే సెలెక్ట్ పార్టీషన్ 1 అని టైప్ చేయాలి, సెలెక్ట్ పార్టీషన్ స్పేస్ 1 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, తర్వాత పార్టీషన్ 1 ఈజ్ నౌ ద సెలెక్టెడ్ పార్టీషన్ అని వస్తుంది. తర్వాత దీన్ని ఫార్మాట్ చేయాలి మనం. ఓకే, ఫార్మాట్ చేయడానికి చూడండి, ఇక్కడ మీరు ఫార్మాట్ స్పేస్ FS =FAT32 అని టైప్ చేశాను కదా నేను. ఇక్కడ మీకు FAT32 ఫార్మాట్లో కావాలంటే FAT32లో ఫార్మాట్ చేయొచ్చు, లేదా మీకు NTFS కావాలంటే NTFS కూడా మీరు ఫార్మాట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫార్మాట్ అవ్వడానికి మీకు ఏంటంటే మీ పెన్ డ్రైవ్ లేదా మీ మెమరీ కార్డ్ రిపేర్ని బట్టి అరగంట నుంచి 40 నిమిషాల వరకు టైం తీసుకుంటుంది. మీరు ఇప్పుడు ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఫార్మాట్ అవుతుంది. ఓకే, మీరు దీనిలాగానే ఒకవేళ మీ హార్డ్ డిస్క్ కూడా కరప్ట్ అయింది అనుకోండి, అలాంటప్పుడు కూడా మీరు ఏంటంటే అంటే మీ హార్డ్ డిస్క్ కూడా రీడ్ అవ్వట్లేదు అంటే ఈ పద్ధతిని యూజ్ చేసి మీరు మీ హార్డ్ డిస్క్ని కూడా రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాను, ఇప్పుడు పాజ్ చేస్తాను వీడియోను. చూడండి, ఫార్మాట్ అయిపోయింది, డిస్క్ పార్ట్ సక్సెస్ఫుల్లీ ఫార్మాటెడ్ ద వాల్యూమ్ అని వచ్చేసింది. వచ్చిందా, వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఎగ్జిట్ అని టైప్ చేసేయండి, EXIT అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే దీనిలో నుంచి బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళేసి మీ పెన్ డ్రైవ్ని చూసినట్టయితే మీ పెన్ డ్రైవ్ ఫార్మాట్ అయ్యి మీకు ఇది ఓపెన్ అవుతుంది అన్నట్టు. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఫార్మాట్ చేసినప్పుడు కాకపోతే ఇవన్నీ చేయండి. ఓకేనా, డైరెక్ట్ ఫార్మాట్ చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ చేసేసుకుంటే ఇక్కడ నుంచి అయిపోతుంది. కాకపోతే కొన్ని కొన్ని టైమ్స్ నేను ఇంతకుముందు చూపించాను చూసారా, అలా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఈ ట్రిక్ అనేది పనిచేస్తుంది. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.